హలో హలో, హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం. నేను జర్నలిస్ట్ రాఘవ బంగారు మేడం. నేను చెప్పండి. మేడం, ఇప్పుడు పెద్దతండలో మన మల్లకల్ మండలంలో ఈరోజు పోయినారు కదా మీరు, మద్దెలవండ పెద్దతండలో, అక్కడ మీ పేరు మీద స్టిక్కరు వేసినారని చెప్పేసి ఒక వివాదం అయితే నడుస్తుంది మేడం. అయితే దీంట్లో ఇప్పుడు సర్పంచ్ కు నేను కాల్ చేశాను, అయితే ఎవరో కావాలని చేశారు ఉద్దేశపూర్వకంగా అని చెప్తున్నాను. ఈ విషయం మీరు ఎలా ఏమంటారు మేడం? ఈ విషయం పైన మీరు ఇంకా అది వాంటెడ్లీ చేసిందే అంటది, ఎందుకంటే ఒక్క నా ఒక్క పేరు మీద స్టిక్కర్ ఉందంటే డెఫినెట్ గా ఎవరైనా చేసి ఉంటారు కదా. అది చెప్పడానికి ఉంది, ఎవరు చేసిందో అన్నది ఇంకా మేమేం చెప్పలేం దానికి. ఇంకా అది చూడాలి. అంతే మేడం, మీరు అప్పుడు ఫోటో దిగారు కదా ఫ్లెక్సీ, అక్కడ మీరు ఓపెనింగ్ చేసినప్పుడు అప్పుడు అబ్జర్వ్ చేయలేదు? నేనంటే మామూలుగా అది ఓపెన్ చేసిండు, అంతా వెనకాల తిరిగి ఎందుకు చూస్తుంది. తర్వాత మామూలుగా మా పిల్లలు ఫోటోలు తీసుకుంటే అందులో స్టిక్కర్ వేస్తుందని చూసారు. అప్పుడు చూసి తర్వాత ఆ స్టిక్కర్ తీసేస్తే కింద పేరు ఉంది, అయితే పొరపాటున ఏమైనా మిస్టేక్ ఏమైనా రాసిందని అట్లా రాసినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా స్టిక్కర్ అయితే వేయకూడదు కదా అట్లా. అవునవునవును, అట్లా అయితే చూస్తే కూడా ఏం స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, ఇది వాంటెడ్లీ చేసిండ్రు అని అర్థమైంది. సరే ఇంకా ఎందుకు అనేది నాకు కూడా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలో జరిగిన తప్పిదాలు అంటారా, లేకపోతే పార్టీ పరంగా ఇలా జరిగింది అనుకుంటారా మేడం మీరు? లేదు, పార్టీ పరంగా ఏముండదు లేండి, కానీ ఇంకా అది మరి ఎవరు చేసింది అన్నది ఇంకా కనుక్కుంటున్నారు, తెలుస్తుంది కదా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం 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 మేడం, ఇంకొక విషయం మేడం, ఇంకొక విషయము. అయితే ఇప్పుడు అల్లంపూర్లో కానీ గద్వాల నియోజకవర్గంలో కానీ జడ్పీ చైర్మన్కి అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా పొసగడం లేదని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మేడం చాలా రోజుల నుంచి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అట్లాంటిది ఏం లేదు, మా పని ఇప్పుడు జడ్పీ చైర్మన్ గా నా పని నేను చేసుకుంటున్నా, ఎమ్మెల్యేగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మా ఇద్దరికి పొసకపోవడం అట్లాంటిది ఏం లేదు, ఎవరి క్యాడర్ వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. అదే అంటే చాలా రోజుల నుంచి వార్తలు అయితే వస్తున్నాయి కదా, దాని విషయంలో మీరు ఏమైనా చెప్తారా? అట్లాంటిది ఏం లేదు, వాళ్ళు నా డైరెక్ట్ గా నాతో విమర్శించడం కానీ నాతో ఒక మాట అనడం కానీ ఏం లేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో హలో మేడం, నమస్తే మేడం. నమస్తే, నేను జర్నలిస్ట్ రాఘవ బంగారు మేడం. నేను చెప్పండి మేడం, ఇప్పుడు పెద్దతండలో మన మల్లకల్ మండలంలో ఈరోజు పోయినారు కదా మీరు, మద్దెలవండ పెద్దతండలో, అక్కడ మీ పేరు మీద స్టిక్కరు వేసినారని చెప్పేసి ఒక వివాదం అయితే నడుస్తుంది మేడం. అయితే దీంట్లో ఇప్పుడు సర్పంచ్ కు నేను కాల్ చేశాను, అయితే ఎవరో కావాలని చేశారు ఉద్దేశపూర్వకంగా అని చెప్తున్నాను. ఈ విషయం మీరు ఎలా ఏమంటారు మేడం? ఈ విషయం పైన మీరు ఇంకా అది వాంటెడ్లీ చేసిందే అంటది, ఎందుకంటే ఒక్క నా ఒక్క పేరు మీద స్టిక్కర్ ఉందంటే డెఫినెట్ గా ఎవరైనా చేసి ఉంటారు కదా. అది చెప్పడానికి ఉంది, ఎవరు చేసిందో అన్నది ఇంకా మేమేం చెప్పలేం దానికి. ఇంకా అది చూడాలి. అంతే మేడం, మీరు అప్పుడు ఫోటో దిగారు కదా ఫ్లెక్సీ, అక్కడ మీరు ఓపెనింగ్ చేసినప్పుడు అప్పుడు అబ్జర్వ్ చేయలేదు? నేనంటే మామూలుగా అది ఓపెన్ చేసిండు, అంతా వెనకాల తిరిగి ఎందుకు చూస్తుంది. తర్వాత మామూలుగా మా పిల్లలు ఫోటోలు తీసుకుంటే అందులో స్టిక్కర్ వేస్తుందని చూసారు. అప్పుడు చూసి తర్వాత ఆ స్టిక్కర్ తీసేస్తే కింద పేరు ఉంది, అయితే పొరపాటున ఏమైనా మిస్టేక్ ఏమైనా రాసిందని అట్లా రాసినా కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా స్టిక్కర్ అయితే వేయకూడదు కదా అట్లా. అవునవునవును, అట్లా అయితే చూస్తే కూడా ఏం స్పెల్లింగ్ మిస్టేక్ లేదు, ఇది వాంటెడ్లీ చేసిండ్రు అని అర్థమైంది. సరే ఇంకా ఎందుకు అనేది నాకు కూడా మంచిగా అనిపించింది. అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీలో జరిగిన తప్పిదాలు అంటారా, లేకపోతే పార్టీ పరంగా ఇలా జరిగింది అనుకుంటారా మేడం మీరు? లేదు, పార్టీ పరంగా ఏముండదు లేండి, కానీ ఇంకా అది మరి ఎవరు చేసింది అన్నది ఇంకా కనుక్కుంటున్నారు, తెలుస్తుంది కదా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం 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 మేడం, ఇంకొక విషయం మేడం, ఇంకొక విషయము. అయితే ఇప్పుడు అల్లంపూర్లో కానీ గద్వాల నియోజకవర్గంలో కానీ జడ్పీ చైర్మన్కి అదేవిధంగా ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా పొసగడం లేదని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి మేడం చాలా రోజుల నుంచి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అట్లాంటిది ఏం లేదు, మా పని ఇప్పుడు జడ్పీ చైర్మన్ గా నా పని నేను చేసుకుంటున్నా, ఎమ్మెల్యేగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మా ఇద్దరికి పొసకపోవడం అట్లాంటిది ఏం లేదు, ఎవరి క్యాడర్ వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. అదే అంటే చాలా రోజుల నుంచి వార్తలు అయితే వస్తున్నాయి కదా, దాని విషయంలో మీరు ఏమైనా చెప్తారా? అట్లాంటిది ఏం లేదు, వాళ్ళు నా డైరెక్ట్ గా నాతో విమర్శించడం కానీ నాతో ఒక మాట అనడం కానీ ఏం లేదు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.